పరమశాంతి బేహద్దు పిల్లలకి, బేహద్దు దాదాజీ యొక్క యాద్ప్యార్ మరియు ప్రీస్మృతులు, బాపూజీ ఇప్పుడు పెట్టినటువంటి మెసేజీ, బేహద్దు పిల్లలకి దాదాజీ యొక్క ప్రీస్మృతులు నమస్తే. బేహద్దుకే బేహద్దు పరం పరం శాంతి. బాపూజీ అంటున్నారు, ఇప్పుడు సమయం చాలా అతి స్పీడ్గా తీవ్రంగా వెళ్తూ ఉంది. నేను అనంత్ యొక్క ఆడియో విన్నాను, అందుకని సమయం యొక్క స్పీడు ఎలా ఉంది అనే దాని గురించి పిల్లలు బేహద్దు పిల్లలకి మెసేజ్ పెడుతూ ఉన్నాను. ఇప్పుడు సమయం అంతిమంలో కూడా అంతిమ సమయం నడుస్తూ ఉంది. నేను ఇప్పుడు బాపు అంటున్నారు, బాపూజీ ఇప్పుడు అహ్మదాబాద్లో ఇంట్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో, అందుకని పిల్లలకు నాకు కొంచెం సమయం దొరుకుతుంది. మీ అనుభవాలు వీడియోలు నేను వింటూ ఉన్నాను, చాలా ఖుషి వేస్తుంది. సమయం చాలా ఫాస్ట్ గతిగా వెళ్ళిపోతుంది. సమయం అంటే అంతిమంలో కూడా అంతిమం నడుస్తూ ఉంది అని బాపూజీ అంటూ ఉన్నారు. ఇప్పుడు మరి ఏదైతే మరి ఫస్ట్ అక్టోబర్ వరకు మాత్రమే ఈ వీడియోలు పెట్టేటువంటి ఛాన్స్ ఉన్నది. తరువాత ఇవి సమయం అయిపోతూ ఉంటుంది దీనికి అని అనంతుభాయి కూడా చెప్పారు, బాపూజీ కూడా ఫైల్స్ ఫైనల్ చేసేశారు. ఇప్పటి వరకు ఏదైతే ఇంట్లో మీరు బోర్డు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇంటి ముందు పెట్టండి, వాళ్ళకి నేను ఎక్స్ట్రా 5 మార్కులు ఇస్తాను అంటూ ఉన్నారు. ఈ బేహద్దు మార్కులు లభిస్తాయి అంటే బయట కట్అవుట్స్ లాగా హోర్డింగ్ బోర్డులు కాదు పెట్టేది, ఇంటి ముందు బాపూజీ పేరు మీద బోర్డు పెట్టుకోండి, ఇల్లు లైట్ హౌస్గా అయిపోతుంది, ముక్తి జీవన్ముక్తి యొక్క పాత్ర ప్రారంభమవుతుంది. పిల్లల యొక్క అనుభవాలు వీడియోలో పెడుతూ ఉన్నారు కదా, ఇవి కేవలం స్థూల జగత్తు సూక్ష్మ జగత్తు వరకే కాదు వెళ్ళటము. మీ చేసేటువంటి ప్రతి ఒక్క పని, ప్రతి సంకల్పం, సేవలు అన్నీ కూడా 11,001 వంశావళి వరకు కూడా వెళ్తూ ఉంటాయి. మీరు ఏ విధంగా ఇంట్లో కూర్చొని న్యూస్ చూస్తూ ఉంటారో అదేవిధంగా బేహద్దు బ్రహ్మాండంలో నుండి కూడా అందరూ చూస్తూ ఉన్నారు. గెలాక్సీల నుండి, యూనివర్స్ నుండి, మల్టీ యూనివర్స్ నుండి, 1వ వంశావళి నుండి 2వ వంశావళి వరకు, మళ్ళా 21వ వంశావళి, 101వ వంశావళి, 1001వ వంశావళి, 11,001 వంశావళి వరకు కూడా ఇవి చూడటం జరుగుతూ ఉంది. పిల్లలు బేహద్దు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంత భావనతోటి స్మృతి చేస్తూ ఉన్నారు, మరి ఎవరు ఎన్ని వీడియోలు పెట్టారు మరి అనేది అన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. 21వ వంశావళి పైన నుండి కూడా అందరూ కెమెరాలు పెట్టుకొని ప్రతి ఒక్క బిడ్డని కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రతి సంకల్పం మీ యొక్క జ్ఞానము, యోగము, ధరణ, సేవ ప్రతి ఒక్కటి అక్కడికి చేరుతూ ఉంటుంది, అందరూ చూస్తూ ఉన్నారు. దీని అనుసారంగా మీ భాగ్యం కూడా తయారవుతూ ఉంది. మీకు తెలియకుండానే అన్నీ కూడా 11,000 వంశావళి వరకు వెళ్ళిపోతూ ఉన్నాయి, రికార్డింగ్ అవుతూ ఉన్నది. సూపర్ కంప్యూటర్లో అన్నీ కూడా ఫీడ్ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ జడ్జిమెంట్ రోజున రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వీడియోలు పెడుతూ ఉన్నారో దానికి కూడా గిఫ్ట్ మార్కులు లభిస్తూ ఉంటాయి. బాపూజీ దానికి మనసు లోపల గిఫ్ట్ ఇస్తాను, అది సూపర్ కంప్యూటర్లో రికార్డింగ్ అవుతుంది, దాని అనుసారంగా మీ భాగ్యం, మీ నెంబరు కూడా ముందుకు తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. చక్కగా ఈ అనుభవాలను కాగితం పైన రాసుకొని ఆడియోగా స్పష్టంగా చెప్పండి. దానిలో మీ పేరు, అడ్రస్, ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నారు, ఎక్కడెక్కడ జ్ఞానం విన్నారు, మరి బీకే అడ్వాన్స్ నుంచి ఎలా వచ్చారు, ఇక్కడ బాపూజీ దగ్గరికి రావటంతో మరి ఎలా అనిపించింది మీకు ఈ జ్ఞానం అనేది చెప్పండి. దీనికి కూడా మార్కులు వస్తాయి అని చెప్తున్నారు బాపు. ఏదైతే మీరు అనుభవపూర్వకంగా స్పష్టంగా చెప్తారో దాని యొక్క ఇన్స్పిరేషను అందరికీ లభిస్తూ ఉంది, మీ భవిష్యత్తు కూడా తయారవుతుంది. అందుకనే బాపూజీ ప్రత్యేకించి పిల్లలకి చెప్పదలుచుకున్నాను, మార్కులు ప్రాప్తి గిఫ్ట్ లభించే మార్గాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను, ఇది ఈ మార్గాన్ని మీరు ఎంచుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతిమ సమయంలో, అంతిమ సమయం ఇప్పుడు నడుస్తుంది చాలా ఫాస్ట్ గతిగా,
కాబట్టి మంచి పిల్లలు చక్కగా అనుభవాలు పెడితే నేను ఒకటికి రెండు సార్లు కూడా వింటూ ఉన్నాను. బాపూజీకి ఇప్పుడు మరి దాదాజీ స్వయంగా వింటూ ఉన్నారు. జడ్జిమెంట్ రోజు ఎగస్ట్రా మార్కులు కూడా మీకు లభిస్తాయి. దీనివల్ల మీ అనుభవాల వీడియో ద్వారా విశ్వ కళ్యాణ కార్యక్రమంలో గొప్ప యోగదానం చేసిన వాళ్ళు అవుతారు. మీ భాగ్యం కూడా తయారవుతుంది అని బాపూజీ పిల్లలందరికీ కూడా సందేశం ఇచ్చారు. అచ్చా, పరమశాంతి, నమస్తే.